ఎన్ని టైటిల్లు సాధించినా ప్రపంచ ఛాంపియన్ అన్న పిలిపే వేరంటోంది చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి. పెళ్లయి, పాప పుట్టి రెండేళ్ల ఆటకు దూరంగా ఉన్న తర్వాత ర్యాపిడ్ చెస్ లో ప్రపంచ ఛాంపియన్ కావటం కలలా అనిపిస్తోందంటున్న కోనేరు హంపితో మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చదరంగంలో మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ను తొలిసారి సాధించిన కోనేరు హంపి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం మహిళల విభాగంలో ర్యాపిడ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ ఆమె తొలిసారి సాధించారు, ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, ఎలా చూస్తున్నారు ఫస్ట్ టైం? ఎందుకంటే ఆ పురుషుల విభాగంలో మాత్రమే వచ్చింది, తొలిసారి మహిళల విభాగంలో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో మై ఫస్ట్ వరల్డ్ టైటిల్. అంటే చిన్నతనంలో ఏజ్ గ్రూప్ వరల్డ్ టైటిల్స్ గెలిచాను, అట్లానే వరల్డ్ జూనియర్, అట్లా ఫోర్ వరల్డ్ టైటిల్స్ ఉన్నాయి. బట్ ఓపెన్ కేటగిరీలో వచ్చి ఇది నా ఫస్ట్ గోల్డ్ మెడల్. చాలాసార్లు క్లాసికల్ ఫార్మెట్లో టైటిల్కి క్లోజ్గా వెళ్ళి సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, అండ్ 3 times బ్రాంజ్ మెడల్ వచ్చింది. బట్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా ర్యాపిడ్ ఫార్మెట్లో గోల్డ్ రావటం అన్నది చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్టు నేను ఆఫ్టర్ 2 years ఆఫ్ బ్రేక్ మళ్ళీ చెస్లోకి వచ్చినప్పుడు అది చాలా టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేశాను. సో ఫస్ట్ 3 టోర్నమెంట్స్ కూడా ఫెయిల్ అవటం జరిగింది. సో ఆ తర్వాత స్లోగా ఐ కేమ్ బ్యాక్ టు ద గేమ్, అండ్ ఈ పాస్ట్ ఫ్యూ టోర్నమెంట్స్ నేను సక్సెస్ఫుల్గా విన్ అయ్యాను. గ్రాండ్ ప్రీ గెలిచాను రష్యాలో, అండ్ మొనాకో గ్రాండ్ ప్రీలో ఫస్ట్కి టై పడ్డాను. ఇయర్ ఆడినటువంటి చైనీస్ లీగ్లో బెస్ట్ ఫారెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కింద అవార్డు అందుకున్నాను. సో ఐ హవ్ బీన్ అన్బీటెన్ ఇన్ ద చైనీస్ లీగ్. సో ఓవరాల్గా ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఇయర్. సో వెరీ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. గతంలో ఆడినట్లకి వీటికి తేడా ఏం గమనించు? తేడా అంటూ ఏం ఉండదండి, ఇట్స్ సేమ్ టోర్నమెంట్ విత్ సేమ్ కంటెండర్స్. బట్ దిస్ టైమ్ ఐ పర్ఫార్మ్డ్ వెల్. అంటే ఆ క్రిటికల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నేను ఆపర్చునిటీ గ్రాస్ప్ చేసుకోగలిగాను. గతంలో మరి ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి పర్ఫామ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ టై బ్రేక్ గేమ్స్ బ్లిడ్జ్ జరిగినప్పుడు, బ్లిడ్జ్ అంటే ఇట్స్ లైక్ 3 minutes 2 seconds అనమాట. యాక్చువల్గా ఐఎమ్ నాట్ అ గుడ్ అట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ ఫార్మెట్స్. నేను మెయిన్లీ ఐఎమ్ ఏ క్లాసికల్ ప్లేయర్, ఐఎమ్ వరల్డ్ నెంబర్ 3 ఇన్ అ క్లాసికల్ ఫార్మెట్. సో బ్లిడ్జ్లో కూడా మరి నేను ఆ టై బ్రేక్స్ గేమ్స్ వచ్చినప్పుడు మరి అంతే క్విక్గా రియాక్ట్ అయ్యి ఆడటం, టై బ్రేక్లో బ్లాక్ పీసెస్తో విన్ చేయటం, అవన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ డిడెంట్ ఎక్స్పెక్ట్ మీ టు విన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ ర్యాపిడ్ ఫార్మెట్లో. సో ఐ థింక్ ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్, అండ్ దే వర్ లాట్ ఆఫ్ విషెస్. అందరూ కూడా నా విక్టరీ తర్వాత చాలా మంది చెస్ ఫ్యాటర్నిటీ నుండి పంపించడం జరిగింది. కొన్ని వైఫల్యాల తర్వాత ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది అని చెప్పి, ఈ మధ్యలో ఏ విధంగా మీరు సన్నద్ధమయ్యారు? నేను చెస్ కి మళ్ళీ రిటర్న్ అయింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆడానండి. దట్స్ చెస్ ఒలింపియాడ్, అది నా ఫస్ట్ టోర్నమెంట్. చెస్ ఒలింపియాడ్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టోర్నమెంట్స్. అది యాక్చువల్గా నేను ఇట్ వాజ్ యావరేజ్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత వచ్చి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఓడిపోయాను 2nd round. అండ్ ద సేమ్ ఇప్పుడు ఏదైతే విన్ చేశానో ఇదే టోర్నమెంట్లో ఐ హ్యాడ్ ఎ డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్, ఐ డిడ్ నాట్ గాట్ ఎనీ. సో ఈ 3 టోర్నమెంట్స్ తర్వాత లైక్ చాలా డిఫికల్ట్ సైకలాజికల్గా, ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్. అంటే నేను ఫామ్లో ఉన్నప్పుడు నేను నాకు వచ్చినటువంటి రిజల్ట్స్ కానీ అవి చూసుకుంటే, వెన్ ఐ కేమ్ బ్యాక్ నేను చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాను ప్రొఫెషనల్ సర్క్యూట్లో. సో దానికి మళ్ళీ నేను టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ స్టాండర్డ్ గేమ్ నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఆ 2 years చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి, థిరిటికల్గా కానివ్వండి, లైక్ అలానే చాలా మంది న్యూ యంగిస్టర్స్ టాప్కి రైజ్ అయ్యారు. సో వాళ్ళని స్టడీ చేయటం జరిగింది. సో అవన్నీ కూడా కొంత టైం పట్టింది. బట్ ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ దట్ వన్ డే ఐ విల్ విన్ ద ప్రెస్టీజియస్ టోర్నమెంట్స్, అదంతా ఉంది నాకు. బట్ నేను అనుకున్నాను లైక్ దిస్ ఫస్ట్ ఇయర్, సో కమ్బ్యాక్ తర్వాత వచ్చిన ఇది కాబట్టి ఇయర్ నేను నా రేటింగ్ మెయింటైన్ చేసి, సో నా స్టాండింగ్ సస్టైన్ చేస్తే కనుక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ రిజల్ట్. సో స్లోలీ ఐ కెన్ లుక్ ఫర్ డెవలప్మెంట్ అనుకున్నా. బట్ ఇట్ వాస్ నైస్, నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి టోర్నమెంట్స్కి వెళ్ళడం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?
చాలా అంటే యాజ్ ఎవ్రీ వన్ నో నాకు నాన్నగారే చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చారు, సో దే ఆల్వేస్ బీన్ సపోర్టివ్ ఇన్ దట్ వే. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2014, సో అప్పటి కూడా లైక్ మై హస్బెండ్ హీఈస్ ఆల్సో వెరీ సపోర్టివ్. నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు ఎక్కడా కూడా, లైక్ ఇది వెళ్ళొద్దు అని కానీ ఇంట్లో ఉండాలని అట్లాంటివి ఎప్పుడు హీ నెవర్ కెప్ట్ ఎనీ కండిషన్స్. హీ ఆల్వేస్ గివ్స్ ద స్పేస్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ పర్సన్. సో ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ హిమ్. అండ్ మా ఇన్లాస్ కానీ పేరెంట్స్ అందరూ కూడా దే లివ్ క్లోజ్ టు మీ, దే జస్ట్ లివ్ 10 minutes అవే ఫ్రమ్ మై హోమ్. నాకు బేబీని రైస్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను అది. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఏమైనా ఛాంపియన్షిప్స్ కి ప్రిపేర్ అవ్వబోతున్నారు? నెక్స్ట్ వచ్చి ఇయర్ మెయిన్ గ్రాండ్ ప్రీ, ఫైనల్ గ్రాండ్ ప్రీ ఉంటుందండి ఈ సిరీస్ లో, అది మేలో జరుగుతుంది ఇటలీలో. సో ఫర్ ద మూమెంట్ నేను గ్రాండ్ ప్రీ సిరీస్ లీడ్ చేస్తున్నాను, బట్ నా మెయిన్ కాంపిటీటర్స్ వచ్చి జూవెన్ జూన్ అని చెప్పి, షీఈస్ ద కరెంట్ వరల్డ్ ఛాంపియన్ చైనీస్ ప్లేయర్, అండ్ ఆల్సో అలెగ్జాండ్రా గోరిచెంకో అని రష్యన్ ప్లేయర్ అనమాట, షీఈస్ క్యాండిడేట్స్ విన్నర్. సో వాళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సిరీస్ నేను విన్ చేయడానికి ఐ డూ మై బెస్ట్. నేను లాస్ట్ 3 సిరీస్లో కూడా సెకండ్ ఫినిష్ అయ్యాను. సో ఆల్ ద టైమ్ ఇట్ వాస్ ద చైనీస్ హూ వన్ ద జీపీ అనమాట, హోయ్ ఫ్యాన్. సో దిస్ టైమ్ ఐ వాంట్ ఓవర్కమ్ దట్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది కూడా చెస్ కూడా ఆడే వాళ్ళు కూడా ఛానల్ నుంచి ఉన్నారు, ఏమన్నా ఏపీలో ఏమన్నా చెస్ అకాడమీ ఏమన్నా పెట్టే ఉద్దేశం? డెఫినెట్లీ, అంటే ఫర్ ది మూమెంట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై ప్లే, అంటే ఇంకా ఒక ప్లేయర్గా నాకు అచీవ్ చేయాలన్న ఆ థర్స్ట్ ఉంది, ఇంకా గెలవాలి, ఐ వాంట్ బ్రింగ్ మచ్ మోర్ లాల్స్ టు ద కంట్రీ. సో ఐ కంటిన్యూ, బట్ డెఫినెట్లీ వన్ డే ఐ లుక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఐ డూ దట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చెస్. ఇది మొత్తంగా రానున్న కొత్త టోర్నమెంట్లకు కూడా విజేతగా నిలవడానికి అయితే సిద్ధమవుతున్నారని చెప్పి అయితే కోనేరు హంపి చెప్తున్నారు, అలాగే తండ్రి భర్త సహకారంతో ఫ్యామిలీ సపోర్ట్తో అయితే ప్రస్తుత విజయం కూడా సాధ్యమైందని చెప్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఏపీలో కూడా చెస్ అకాడమీ పెట్టడానికి అయితే రానున్న రోజుల్లో ముందుగా ముందుంటాను, ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వచ్చే టోర్నమెంట్లో విజయం సాధించడం మీద దృష్టి పెట్టానని చెప్పి అయితే కోనేరు హంపి చెప్తున్నారు.